అవును మాస్కులు ఎందుకు పెట్టుకున్న వల్ల మీరంతా కరోనా రావద్దనే కదా కానీ ఆ మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక మేధావి మాత్రం కొలువు సంపాదిస్తాందుకు మూతికి మాస్క్ పెట్టుకున్నడల్లా మ్యాటర్ సమజగాలే కదా మూతికి పెట్టుకునే మాస్కుకు జాబు సంపాదిస్తేందుకు సంబంధం ఏంది మల్లీశ్వరి అని అనిపిస్తున్నది కదా ఇక జూడూరి ముచ్చట పురాగా మీకే అవుతుంది మంచిగా చూస్తున్నారు కరోనా ను కంప్లీట్ గా రాకుండా వేసే స్పెషల్ మాస్క్ ఏమో అని ఇది కరోనా రాకుండా వేసే మాస్క్ కాదు పోలీస్ కొలువు రావట్టే మాస్క్ బ్లూటూత్ డివైజ్లు మైక్రోఫోన్లు అన్ని ఈ మాస్కు సెట్ చేసి మళ్ళా లోపలికెళ్ళి ఇంకో ప్యాచ్ తోని కవర్ ఓ మేధావి లోపల పరీక్ష రాస్తుంటే ఈ మాస్క్ ఏంది ఇంతే ఎరైటీగా కానొస్తుంది వస్తుంది ఉబ్బుగా పడుతుంది అని ఎందుకో డౌట్ వచ్చిందట ఇన్విజిలేటర్ కు ఏదో పార్ని మాస్క్ తీయమని అడిగి తీసుకొని పోలీసు వాళ్ళని పిలిపించిండు ఆగో అట్లా బయటపడ్డది హైఫై మాస్క్ కాపీ అంత ముచ్చట మహారాష్ట్ర పింపి చించవాడి పట్నంలో జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల కాడ బయటపడ్డది మాస్క్ కాపీ భాగవతం ఎట్లొస్తాయో ఏమో కదా ఈ రేంజ్ లో టెక్నికల్ ఆలోచనలు వాడెవడో గాని ఈ ఆలోచనే గనక వాని సొంతమైతే మాత్రం కండ్లు మూసుకొని పోలీసు కోలు ఇచ్చేయవలసిందే అనుకుంటున్నారు కొందరు ఎందుకంటే పోలీసులకు కావాల్సిందే క్రిమినల్ ఆలోచనలు పసిగట్టే బ్రెయిన్ కదా ఇక ఎంట్రెన్స్ పరీక్షలు ర్యాంకులతో పని లేకుండా చక్కగా డిపార్ట్మెంట్లకు తీసుకొని వాళ్ళకి పనికొచ్చేటట్టు ట్రైనింగ్ ఇస్తే సరిపాయే మంచిగా పనికి వస్తాడు రూల్స్ అట్లా ఒప్పుకోవు కానీ అడ్డదారుల కొలువు సంపాదిస్తేందుకు ఇంత ఆలోచించి ఇంత పెద్ద రిస్క్ స్కెచ్ చేసే బదులు చక్కగా చదువుకుంటే నిమ్మలంగా కొలువస్తుంది కదా నడుచుకుంటా